ఒక మంచి సినిమాకి చక్కటి డేట్ దొరికితే మాత్రం ఆ సినిమా ఎంత సూపర్ హిట్ అవుతుందో అన్నదానికి నిదర్శనం ఈ సినిమా చూపిస్తాం. అలాగే ఆ రోజు ఫంక్షన్లో కూడా మాట్లాడుకున్నాం, ఈ సినిమా ట్రైలర్ ఆ రోజు చూసాం, సాంగ్స్ ఆ రోజు చూసాం. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. అప్పుడు కన్నడ ఇంకా రిలీజ్ కాలేదు. ఎంత కష్టపడతారో చెప్పలేం. అలా ఇన్ని ఆడియో ఫంక్షన్ ఆయన ఎలా చేస్తారు? ఆయన గెలిదొక ఒక సీరియల్ తెద్దామంటే చవంట పట్టేస్తున్నాడు, ఎపిసోడ్ తీసినాడు. మరి ఇన్ని సినిమాలు ఎలా రిలీజ్ చేస్తారు, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారో దేవుడికి తెలియలేదు. శివగామి రామ సత్యనారాయణ గారు, మా అన్న కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇండస్ట్రీలో ఖాళీ లేకుండా పనిచేసే మనిషి ఒక రామ్ సత్యనారాయణే. కానీ ఫస్ట్ సినిమా ట్రాఫిక్, ఈ సినిమాకు అనవయ్య బాబు నీకు మంచి పేరు వస్తుంది, డబ్బుతో పాటు పేరు కూడా వస్తుందని చెప్పాను. దేవుడు దేవుని నా వాక్ ఏంటో అర్థం కాదు, అతనికి మాత్రం మంచి పేరు వచ్చింది. మంచి సినిమా ట్రాఫిక్, మంచి సినిమా తీశాడని మంచి పేరు వచ్చింది రామచంద్ర. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, ఆ వాక్యానికి అంటే ఇసుక అంత చేతిలో పెట్టినా కూడా దాంట్లో తైలం తీయగలడు అతను. అంటే అటువంటి మనిషి అతను. ఈ ట్రైలర్స్ అయితే చాలా బాగున్నాయి. రామసత్యనారాయణ గారు ఏం చేసినా నేను వెనకాల ఉంటాను, నేనేం చేసినా ఆయన వెనకాలని ఉంటారు. మా సినీ లీకేజ్ కాకుండా గ్యాస్ లీకేజ్ లాగా జరిగింది కాబట్టి బ్లాస్ట్ అయిపోద్దని నా అనుమానం. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. తండ్రి తన ఒడి నుండి తన్ని తరిమేస్తుంటే ఇంకెందుకే జన్మము. ప్రముఖ నిర్మాత ప్రొడ్యూసర్ సెక్టార్ చైస్ గారిని వేదికపైకి సాధారణ సత్యనారాయణ గారు ఎప్పుడు గాడ్ ఫాదర్గా చెప్తుండే ప్రముఖ నిర్మాత, అలాగే మేము చిత్రంతో సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్రస్తుతమైన ఓవర్ యాక్షన్ అలాగే ఈ చిత్రాన్ని మహిళా అధ్యక్షురాలు శ్రీమతి నల్లమిల్లి రాధ గారిని పెళ్లి చూపులు చిత్రంతో డిస్ట్రిబ్యూటర్గా మారారు ఈయన ఎన్ఆర్ఐ. చాలా ఆనందపడుతున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ సినిమా యాక్చువల్గా 19వ రిలీజ్ చేద్దామనుకున్నాం. ప్రతి వారం 4 సినిమాలు, 5 సినిమాలు, 6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ తరుణంలో ఈ రేపు 5వ తారీఖు నా 3 సినిమాలు రిలీజ్ ముందు అనౌన్స్ చేశారు. ఆ సందర్భంలో చూసుకుని సరే 19వ రిలీజ్ చేద్దామని అనుకున్నా, కానీ ఓ సినిమా క్యాన్సిల్ అవుతుందని తెలిసి మా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు అందరూ కూడా 5వ తారీఖు రిలీజ్ చేయండి చెప్తే 5వ తారీఖుని ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశాం. ఒక మంచి సినిమాకి చక్కటి డేట్ దొరికితే మాత్రం ఆ సినిమా ఎంత సూపర్ హిట్ అవుతుంది అన్నదానికి నిదర్శనం ఈ సినిమా చూపిస్తాం. ఎందుకంటే ఈ సినిమా కన్నడలో సూపర్ హిట్ అయ్యి మన ఓటుగా రిలీజ్ అయింది. ఈవేళకి 30 రోజులు రన్ అవుతుంది. ఫస్ట్ డే ఓపెనింగ్ 1 crore కలెక్ట్ చేసింది కన్నడ కర్ణాటక అంతా కలిపి. అటువంటి మంచి సినిమా మాకు ఇచ్చిన రమేష్ కుమార్ జైన్ గారికి, అలాగే ఈ సినిమాని చక్కగా రిలీజ్ చేయడానికి హైదరాబాద్లో ఉన్నటువంటి థియేటర్ కంట్రోలర్స్ అందరూ కూడా ఈ సినిమా గురించి విని మంచి సినిమా కాబట్టి అందరూ డేట్లు ఇస్తామని చెప్పేసి ఒక నైజాంలో 75 థియేటర్స్ మనకి ఇచ్చారు. అలాగే ఆంధ్ర సీడెడ్లో 75 థియేటర్స్, అంటే ఒక 150 థియేటర్లతో ఒక డబ్బింగ్ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది మధ్య చాలా మందికి సినిమాలు థియేటర్ దొరకట్లేదు, చిన్న సినిమా బతకట్లేదు అన్నారు. అది 50% వాస్తవమైన మాట. కానీ ఒక మంచి సినిమా ఒక మంచి డేటు చూసుకుని మన ఇష్టమైన డేట్ వేయకుండా వాళ్ళకి అనుకూలమైన డేట్ వేస్తే కనుక డెఫినెట్గా థియేటర్లు దొరుకుతాయన్న దానికి నిదర్శనం ఇది. ఒక ఏషియన్ సునీల్ గారు అవనండి, లేకపోతే చారి గారు అవనండి, అందరూ కూడా కోఆపరేట్ చేసి దీనికి మంచి మంచి థియేటర్లు ఇచ్చారు. సిటీలో శ్రీమయూరి అండ్ శ్రీరాములు ఇప్పటిదాకా కన్ఫర్మ్ అయినాయి, ఇంకా మిగతా థియేటర్లన్నీ కూడా కన్ఫర్మ్ అవుతున్నాయి. అంటే ఒక డేటు అనుకూలంగా దొరికితే మాత్రం ఆ సినిమా సక్సెస్కి 80% ఆ థియేటర్లని ఆ డేటే మనకు మెయిన్ ఆధారం. అది మాకు ఈ సినిమా దొరికింది, అందుకని చాలా ఆనందపడుతున్నాం. అలాగే సినిమాను కూడా ప్రమోట్ చేసి చక్కగా ప్రేక్షకుడి దగ్గరికి చేరవేయడానికి ఎన్నో TV9 కానివ్వండి, NTV కానివ్వండి, అన్ని ఛానల్స్ మీడియా అంతా ఉంది. ఈ మీడియా అంతా కూడా సపోర్ట్ చేసి చేయడం వల్ల ఈ సినిమాని బ్రహ్మాండ పబ్లిసిటీ చేసి రిలీజ్ చేస్తున్నాం. అందువల్ల అందరికీ ఆనందంగా ఈ రోజున ఈ ప్లాట్ఫామ్ ఫంక్షన్ చేసుకుంటున్నాం. ఇకపోతే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లు ఉన్నారు, భారతి బాబు ఈ సినిమాకి మాటలు పాటలు బాగా రాశాడు, అలాగే అచ్యుత్ ఈ సినిమాకి డబ్బింగ్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు, అలాగే ఈ సినిమాలో మంచి మంచి పాటల్ని మా కుమారి సంస్కృతి మా గజల శ్రీనివాస్ గారి అమ్మాయి, ఆ అమ్మాయి ఒక అద్భుతమైన పాట పాడింది ఆ సినిమా సాంగ్, ఆ సూపర్ హిట్ అయింది ఆ సాంగ్. అలాగే గీతా మాధురి, ధనంజయ ఇలా చాలామంది పాడారు. ఈ ఒక మంచి సినిమాకి ఏ కుదరాలు అన్నీ కూడా దీనికి కుదిరినాయి. ఇది ఒక మరొక అరుంధతో చంద్రకళ ఆ రేంజ్లో ఈ సినిమా ఆడుతుందని నేను ఊహిస్తున్నాను. ఒక మంచి సినిమాకి ఇవాళ మంచి డేట్ దొరికినందుకు చాలా ఆనందపడుతూ ఈవేళ ఈరోజు మా అందరినీ పిలుచుకుని ప్లాట్ఫామ్ ఫంక్షన్ చేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ఫంక్షన్కి వచ్చినటువంటి సోదర సోదరులకి అందరికీ నా నమస్కారం. ఈ సినిమా ఆడియో రిలీజ్ రోజే ఆయన
జైన్ గారు చెప్పారు వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అనేది. అలాగే ఆ రోజు ఫంక్షన్లో కూడా మాట్లాడుకున్నాం, ఈ సినిమా ట్రైలర్ ఆ రోజు చూసాం, సాంగ్స్ ఆ రోజు చూసాం. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. అప్పుడు కన్నడ ఇంకా రిలీజ్ కాలేదు. రామ సత్యనారాయణ కెరీర్లో చాలా పెద్ద మైల్ స్టోన్ సినిమా అవుద్దని ఆ రోజు మాట్లాడుకున్నాం. ఈరోజు కన్నడ రిలీజ్ అయ్యేది ప్రూవ్ అయింది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఒక మంచి ప్లానింగ్ చేస్తే థియేటర్లు డెఫినెట్గా దొరుకుతాయి, మంచి సినిమాకి దొరుకుతాయి అనే దానికి ఈ శివగామి సినిమా ప్రూవ్ చేసినట్టు. డెఫినెట్గా ఈ సినిమా మంచి ఘన విజయం సాధించాలి. రామ సత్యనారాయణకి శివగామి ప్రొడ్యూసర్ రామ సత్యనారాయణ అనే పేరు రావాలని ఆ అవకాశం ఇచ్చిన రమేష్ జైన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, డైరెక్టరు, టెక్నీషియన్స్, పర్టికులర్గా భారతీ బాబు ఆ రోజు ఫంక్షన్లోనే మాట్లాడారు, అమ్మాయి సంస్కృతి పాడిన పాట వెరీ ఎమోషనల్ సాంగ్, ఆ బ్రీత్ పట్టి ఆ సాంగ్ పాడటం అనేది ఇట్ ఈజ్ వండర్. డెఫినెట్గా సంస్కృతికి చాలా మంచి పేరు రావాలని, ఇంకా మంచి మంచి పాటలు పాడాలని, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రామ సత్యనారాయణ గారి విషయంలో నాకు స్వార్థం ఎక్కువ, ఎందుకంటే ఆయన బ్యానరే నా ఊరి పేరు భీమవరం. ఆయన ఏది తీసిన హిట్ అవ్వాలనుకుంటా. ఆయన సినిమాలు, నేను కళ్యాణ్ గారి సినిమాలు చాలా ఎక్కువ చేశాను. ఇద్దరికీ చాలా దగ్గర పోలు ఉంటాయి, మా కళ్యాణ్, మా బావగారికి, మా రామ సత్యనారాయణ గారికి. ఏంటంటే కష్టపడే మెంటాలిటీ, ఎంత కష్టపడతారో చెప్పలేము. వాళ్ళు ఇన్ని ఆడియో ఫంక్షన్ ఆయన ఎలా చేస్తారు? ఆయన గెలిదొక ఒక సీరియల్ తెద్దామంటే చెమటలు పట్టేస్తున్నాడు, ఎపిసోడ్ తీసేవాడికి. మరి ఇన్ని సినిమాలు ఎలా రిలీజ్ చేస్తారు, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారో దేవుడికి తెలియాలని. ఈ శివగామి అన్న సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని, కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ శివగామి ఈ పేరుతోనే ఆయన పిలవాలని మనస్ఫూర్తి కోరుకున్నా. ఇంకా మంచి మంచి సినిమాలు అంతేయాలి. నాకు ఇండస్ట్రీ రామానాయుడు గారు అంటే చాలా ఇష్టం. 10 సంవత్సరాల క్రితం ఫస్ట్ మా ఇద్దరికి పరిచయం అయినప్పుడు, ఏమండి మీరు ఎందుకు నాకు 100 సినిమాలు తీస్తారనిపిస్తున్నాను, నా చాలా సంవత్సరాలు అప్పుడు కానీ 2-3 సినిమాలు చేస్తుంటారేమో. అప్పటి నుంచి ఆయన ఎప్పుడు నేను నాయుడు గారు అని పిలుస్తా, ఆయన ఏమో నన్ను చిన్నబాబు అని పిలుస్తుంటారు. మా ఇద్దరు రిలేషన్ ఇలాగే ఇప్పటికీ ఉంటుంది. ఆయన పెద్ద ప్రొడ్యూసర్ అని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. శివగామి చిత్రాన్ని విడుదల చేస్తున్న మా సోదరుడు, త్వరలో 100 చిత్రాలని పూర్తి చేయబోతున్న శివగామి రామ సత్యనారాయణ గారికి, మరియు నన్ను సెక్టార్ చైర్మన్ 2 రాష్ట్రాలకి చేయటానికి, అన్న మీరు ఛాంబర్ చైర్మన్ అయ్యేటప్పుడు మీ పక్కన ఉండాలి అని ఒక మాట అడగగానే చేసిన మా సోదరుడు కళ్యాణ్ అన్నగారికి, మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గిన్నీస్ బుక్ అవార్డు గ్రహీత గజల్ శ్రీనివాస్ గారికి, మరియు వారి తనయ, వారి వారసురాలు సంస్కృతి గారికి, శివాజీ రాజా గారికి, మరియు మధుబావ గారికి సోదరులందరూ నిర్వహిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు కావాలని పాత్రికేయ మిత్రులను అందరినీ కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన రామ సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శివగామి రామ సత్యనారాయణ గారు, మా అన్న కళ్యాణ్ గారు చెప్పినట్టు. థ్యాంక్ యూ. శివగామి సత్యనారాయణ రామ సత్యనారాయణ అనగానే పాపం కొన్ని తప్పులు చెప్తున్నాడు. ఆయన ట్రెజరర్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్కి నన్ను ట్రెజరర్ చేశాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ సినిమా బాగా డబ్బులు సంపాదిస్తుంది అని ముందే తెలిసి మా కమిటీ వాళ్ళందరూ తన్ని ట్రెజరర్గా పెట్టాం. ఎందుకంటే ఈ డబ్బుల్లో కొంత వాటా కూడా కౌన్సిల్కి ఇస్తాడన్న ఉద్దేశంతో. సో అదేవిధంగా ఈ సినిమా ఘన విజయం సాధించి రామ సత్యనారాయణ గారికి పేరుతో పాటు డబ్బులు కూడా ఇచ్చి, ఇండస్ట్రీలో ఖాళీ లేకుండా పనిచేసే మనిషి ఒక్క రామ సత్యనారాయణే. ఎప్పుడు చూడు బిజీగానే ఉంటాడు, ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమంలో మునిగి ఉంటాడు. సో ఇటువంటి వాళ్ళు 10 మంది ఉంటే చాలు, ఇండస్ట్రీ మొత్తం బాగుపడిపోతుంది. సో ఇలాంటి మంచి మంచి సినిమాలు తీయాలని మా మిత్రుడు రామ సత్యనారాయణకి శుభాకాంక్షలతో విజయం సాధి
ఈ మధ్యన రామచంద్ర చాలా సినిమాలు తీశాడు కానీ ఫస్ట్ సినిమా ట్రాఫిక్ ఈ సినిమాకు అనువయ్య బాబు నీకు మంచి పేరు వస్తుంది డబ్బుతో పాటు పేరు కూడా వస్తుందని చెప్పాను దేవుడు దేవుని నా వాక్యం ఏంటో అర్థం కాదు అతనికి మాత్రం మంచి పేరు వచ్చింది మంచి సినిమా ట్రాఫిక్ మంచి సినిమా తీశాడని మంచి పేరు వచ్చింది రామచంద్ర తర్వాత చాలా ఫంక్షన్లకు ఆగేశాడు సారీ ఏమనుకోద్దయ్యా బొంబాయి మీడియాకి ఆగేశాడు సార్ ఏమనుకో సత్యనారాయణ నాకు ఈ వయసులో బొంబాయి మీడియా వచ్చింది నేను రాలేను ఏమనుకోద్దని కింద కారులో కూర్చున్నాను పైకి రాలేదు శివగామి సాంగ్ చూసిన వెంటనే డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుతుంది ఇది ఒక కాంచనం ఒక గంగో దేవుడు దేవుళ్ళు అతనికి ఈ సినిమా అంత హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను డెఫినెట్గా శివగామి మంచి హిట్ అవుతుంది ఒక సాంగ్ చాలు ఫస్ట్ సాంగ్ కూడా చాలు అలాగే ట్రైలర్ కూడా డెఫినెట్గా చాలా మంచి సినిమా అయ్యే సూచనలు నీట కనబడుతున్నాయి ఈ మధ్య సీజన్ సినిమాలు ఏ సినిమా కూడా శాటిలైట్లో అమ్మలేదు కానీ ఈ సినిమా ఎందుకో నాకు బాగా నచ్చింది ఛానల్ని బతిమాలి ఈ సినిమా డెఫినెట్గా శాటిలైట్ కూడా అతనికి అయ్యేట్టు నా ప్రయత్నం చేస్తాను డెఫినెట్గా ఇది నా సొంత సినిమా కింద నేను భావిస్తున్నాను డెఫినెట్గా ఈ సినిమాతో రామచంద్రకి పాత సినిమాలు డబ్బంతా ఈ ఒక్క సినిమాలో రావాలని మనసా వాచ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ నేను ఎప్పుడు చూసినా నేను అతను రాము అని పిలుస్తాను నాకు ఒక చిన్న వాక్యం చిన్నప్పుడు చదువుకున్నది తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు ఆ వాక్యానికి అంటే ఇసుక అంత చేతిలో పెట్టినా కూడా దాంట్లోంచి తైలం తీయగలడు అతను అంటే అటువంటి మనిషి అతను తర్వాత సినిమా రిలీజ్ అవ్వకముందే కొంతమంది సెటిల్ అయిపోతూ ఉంటారు అంటే టేబుల్ ప్రాఫిట్ అంటారు కదా సరే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ కూడా సెటిల్ అయ్యాడు కూర్చొని అక్కడే అటు ఇటు కదలకుండా జనరల్గా ఎవరైనా యాంకరింగ్ చేసే వాళ్ళు నుంచొని మాట్లాడతారు సో రాపు సత్యనారాయణ ఈ శివకామే పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా జనరల్గా సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి డైరెక్టర్కి కెమెరామెన్కి ఎడిటర్కి అట్లా రామ సత్యనారాయణని ఒక ప్రొడ్యూసర్స్కి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎవరు సినిమా తీయగలుగుతున్నా రాము దగ్గర ఒక 1 ఇయర్ పాటు అతని దగ్గర నేర్చుకుంటే సినిమా ఎలా తీయాలి ఎలా రిలీజ్ చేయొచ్చు అని ఖచ్చితంగా నేర్చుకోగలరు థ్యాంక్ యూ గుడ్ లక్ ఒకసారి లైక్ చిట్రా థ్యాంక్ యూ ఇదేంటి చదువు ఓకే గుడ్ లక్ కోరుతున్నా హమారే ప్రియ శ్రీ రామ్ సత్యనారాయణ జీ ఇస్ మామలే మే ఎక్స్ట్రా ఆర్డినరీ పర్సన్ బోల్ హమ్ బోల్ సక్తే ఉన్కో కి కోయి భీ ఫంక్షన్ హో లార్జ్ స్కేల్ మే ఔర్ అచ్చా సా అచ్చా అరేంజ్మెంట్స్ కర్తే హై హమ్కో ఉన్కే బారే మే పహలే జానకారీ నహీ థా జైసే భీ హమ్కో జానకారీ బెంగళూరు మే మిలా తో హమ్ ఇన్సే కాంటాక్ట్ కియా ఔర్ హమ్నే వా భాయి ఫిల్మ్ ఆప్ హమ్కో కుచ్ నహీ చాహియే ఆప్ ఫిల్మ్ తెలుగు మే రిలీజ్ కీజియే తెలుగు మే హమ్కో హమ ఏసా మూవీ యే తెలుగు మే బహుత్ హీ అచ్చా రిస్పాన్స్ మిలేగా ఇస్లే హమ్నే ఆప్కో అప్రోచ్ కర్కే హమ్నే ఆప్కో హమ్ ఆజ్ భీ యహీ చాతే హై కి ఆగే భీ హమ్ ప్రోపర్ హీ తెలుగు మే హమ్ యహాన్ పే మూవీ బనానే కా హమారా ప్లానింగ్ హై మే ఆగే యే ప్లానింగ్ ఆప్కో ఆగే ఔర్ ఇస్ బారే మే జానకారీ దూంగా లేకిన్ అభీ ఆజ్ జో ఫంక్షన్ హై ఉస్కే బారే మే మే ఇత్నా హీ బోల్నా చాతా హూం కి జో ఆప్నే యహాన్ పే వర్క్ కియా హై జో పబ్లిసిటీ కి రీ హై కీ హై వో ఎక్స్ట్రా ఆర్డినరీ హై బహుత్ హీ అచ్చా ఓనర్ పత్తో ముందుగా ఛాంబర్ ప్రెసిడెంట్ మా కళ్యాణానికి కంగ్రాచులేషన్ అట్లాగే మా సత్యకి కూడా కంగ్రాచులేషన్ అలాగే ట్రెజరర్గా దీంట్లో లాస్ వస్తే సంబంధం లేదు లాభాలు వస్తే మాత్రం ఛాంబర్కి ఇవ్వండి ఈ ట్రైలర్స్ అయితే చాలా బాగున్నాయి రామసత్యనారాయణ గారు ఏం చేసినా నేను వెనకాల ఉంటాను నేనేం చేసినా ఆయన వెనకాలని ఉంటారు సో అట్లా ఓ అండర్స్టాండింగ్తో మేము వెళ్ళడం జరిగింది సో నేను సినిమాలు స్టార్ట్ చేసేటప్పటికి 45-50 ఆయన కంప్లీట్ చేసేటప్పటికి దాని తర్వాత డబ్బింగ్ సినిమాలతో సురేష్ డబ్బులు సంబంధించి నేనేంత చేయకూడదని చెప్పి ఆయన మొదలెట్టాడు సో అట్లా నా కాంపిటీషన్ అయిపోయి మీ ఇద్దరు మళ్ళీ కలిసి చేసుకుంటున్నాం అట్లా ప్రాబ్లం లేదు సో ఈ సినిమా నిజంగా పెద్ద హిట్ అయ్యి గ్రాండ్ సక్సెస్కి మంచి లాభాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ రామ్ సత్యనారాయణ గారు నన్ను పిలవగానే శివగామి అనగానే అసలు మూవీ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నా ఆల్రెడీ అందుకేతో వాసవి మూవీ అది తీశారు మంచి పేరు సంపాదించారు ఈ శివగామి అనేది కళ్యాణ్ గారు అన్నట్టు రామ్ సత్యనారాయణ గారి పేరు ముందు అదొక బిరుదులాగా ఉండిపోవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ పిక్చర్ని అందరూ ఆదరించండి మంచి శ్రావణ మాసంలో రిలీజ్ చేస్తున్నారు సమ్ డివోషనల్ దీంట్లో అన్ని విధాలుగా అది భయం నాకు ట్రైలర్ చూడంగానే ముందు అసలు గూస్ పంప్స్ వచ్చేసింది అమ్మో ఇంత
హర్రర్ మూవీని రామ్ సత్యనారాయణ గారు తీస్తున్నారు, చాలా బాగుంది. అంటే ట్రైలర్ చూడగానే అంత బాగుందండి, ఇంకా పిక్చర్ చూడగానే అన్ని విధాలుగా అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీగా ఉంది ఇది. ఫ్యామిలీ ఓరియంటెడ్ అండ్ డివోషనల్ అండ్ హర్రర్ అన్నీ కలిపి తీశారు. అండ్ ఈ మూవీతో ఒక డివోషనల్ సాంగ్ పాడింది గజల్ శ్రీనివాస్ గారి డాటరు. ఈ పిక్చర్ గ్రాండ్ సక్సెస్ సాధించి శివగామిని సత్యనారాయణ గారు అని ఇంక నుండి మేము ఆ పేరుతోనే పిలవదలుచుకున్నాము. ఎందుకంటే ఓంప్రదంగా ఈరోజు కళ్యాణ్ గారు ఆ పేరు పెట్టారు కాబట్టి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రామ్ సత్యనారాయణ గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. హిట్ కావాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ ఇప్పుడు ఈ చిన్న సినిమాలకు థియేటర్ దొరకడం లేదు అవి అంటున్నారు కదా, కాబట్టి ఎందుకైనా మనం ఒక ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గారికి కూడా మరి ఇక్కడ ప్రొడ్యూస్ సెక్టార్ కూడా కొత్తగా అయిన వీళ్ళకి కూడా చెప్తాను ఏమంటే మా ఇట్ల వాళ్ళందరినీ ప్రోత్సహించి ఇంకా 4-5 సినిమాలు తీసి ముందరకు పోవాలనుకుంటున్నాం కాబట్టి మా ఇట్ల వీళ్ళందరికీ సపోర్ట్ కావాలి. మాకు ఖచ్చితంగా శివగామి 100% హిట్ అవుతుంది. ఆయన ఎట్లా అంటే చాలా సినిమాలు చేస్తాను, హిట్ అయ్యి మంచి డబ్బులు వచ్చి మంచిగా ఆడాలని కోరుకుంటూ శివనాగేశ్వరరావు గారు. నిన్ననే ఎవరో చెప్పారు నాకు ఓవర్ యాక్షన్ సినిమా గురించి చాలా అద్భుతంగా వచ్చిందని. నాకు చిన్న బోగట్ట లీకేజ్ జరిగింది, అది మా సినీ లీకేజ్ కాకుండా గ్యాస్ లీకేజ్ లాగా జరిగింది కాబట్టి బ్లాస్ట్ అయిపోద్దని నా అనుమానం. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. సో నేను చెప్పడానికి ఏం లేదు, నేను ఎక్కువగా మీడియా ఫంక్షన్స్కి రాను, పబ్లిక్ ఫంక్షన్స్కి నేను రానయ్యా. 2 సార్లు వచ్చారు కదా ఈ శివగామికి అని సత్యనారాయణ గారికి చెప్తే, సార్ ఇంట్లో ఫంక్షన్ కూడా మీరు ఇన్విటేషన్ కావాలా, మీకు ఫీలింగ్స్ ఉంటాయా అన్నాడు ఆయన. కరెక్టే కదా, ఈయన ఇంట్లో మనిషి కదా అని చెప్పి నేను వస్తానన్నా. ముఖ్యంగా ఇందాక చిన్న సినిమాల గురించి మాట్లాడారు కాబట్టి కళ్యాణ్ గారి దృష్టికి ఒక విషయం తీసుకొస్తున్నాను. ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, మీకు కూడా చాలా ఉపయోగపడుతుందండి. జస్ట్ 3 డేస్ క్రితం నేను లగడపాటి రాజగోపాల్ గారు ఒక ప్లేస్లో కూర్చున్నప్పుడు ఒక ఎగ్జిబిటర్స్ వచ్చారు, వచ్చి ఒక ఏదో మాట్లాడుతూ వేరే పని మీద వచ్చారు ఆయన దగ్గరికి మైండ్స్ విషయం మాట్లాడడానికి. వచ్చినప్పుడు చెప్తున్నారనమాట, వాళ్ళు దే ఆర్ ద పైనీర్స్ ఆఫ్ అంటే టెంట్లు అంటే మన టూరింగ్ ట్యాక్స్ లాగా టెంట్ ఫిల్మ్ థియేటర్స్. ఆ టెంట్లోనే 300 చైర్లు, ఎయిర్ కండిషన్స్ విత్ డాల్బీ సిస్టమ్స్లో కర్టెను అంతా కలిపి డైరెక్ట్గా వచ్చి ఊళ్ళో ఫిక్స్ చేసేస్తారు, వరుసగా షో చేసేస్తారు అనమాట. రోజుకి 4 షోలు, ఇంకా థియేటర్లే లోపల కూర్చుంటే మీకు ఎయిర్ కండిషన్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, బయట టెంపరీ టాయిలెట్స్ కూడా పెట్టేసి అలా పెడుతున్నారు. ఆల్రెడీ బాహుబలి అనేటువంటి సినిమాని ఉత్తరప్రదేశ్లో మధ్యప్రదేశ్లో ఆ సినిమాని ఆ కంపెనీ ద్వారా ఆల్రెడీ దే ఆర్ స్క్రీనింగ్ ద మూవీస్ ఇన్ ద విలేజెస్. భవిష్యత్తులో అటువంటి టెంట్ సినిమా థియేటర్లు గనక మన సౌత్ ఇండియాలో గనక వస్తే చిన్న సినిమాలు కూడా అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తాయి. ఎందువల్లంటే మనం థియేటర్కి వెళ్ళి చూడటం కాదు, థియేటరే మన ఊరు వచ్చి మన ఊరు మధ్యలో స్కూల్ గ్రౌండ్లో ఈ సినిమా షోస్ వేసుకునేటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి థియేటర్స్ అతి త్వరలో రాబోతున్నాయి. అది తొందరగా మీరు పట్టుకుని మీ ఫిలిం ఛాంబర్ ద్వారా దాన్ని తీసుకొచ్చి చిన్న సినిమాని బతికించండి అనే వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవడం కన్నా థియేటర్ని ఊరి మధ్యకి తీసుకొచ్చి మనకి సినిమాలు బతికేలాగా చేసేటువంటి ఆ ఏజెన్సీ నెంబర్ కావాలంటే నేను మీకు రేపే పట్టుకొచ్చి ఇస్తాను. దయవంచి అందరినీ కూర్చోబెట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో తమిళనాడులో ముఖ్యంగా ఈ చిన్న సినిమాలు, అది ఏ సినిమా అయినా సరే బాహుబలే సినిమా వేస్తుంటే చిన్న సినిమా ఏంటి, పెద్ద పెద్ద సినిమాలు కూడా ఆ ఊళ్ళోకి వచ్చేలాగా వేసుకునేటువంటి మంచి సినిమాలు ఉన్నాయి. వాళ్ళు కూడా చెప్పారు చిన్న సినిమా అయితే ఇలా ఇస్తామండి, పెద్ద సినిమా అయితే ఇట్లా ఇస్తామని. ఇక్కడ అటువంటి రెవల్యూషనరీ థియేటర్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా అమ్మాయి శివగామి ఈ సినిమాలో పాడింది, తర్వాత 2-3 అడిగారు కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను తప్పకుండా పాడిస్తానండి అన్న. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఈ సినిమాలో పాటలన్నీ నేను ఎన్నిసార్లు విన్నానో నా కారులో నాకే తెలీదు, కానీ ఈ సినిమా సంథింగ్ ఇన్సైడ్ నుంచి దేర్ ఇస్ ఎ మెసేజ్. ఈ సినిమా ఒక అద్భుతమైనటువంటి సూపర్ డూపర్ హిట్ సినిమా అవుతుంది. ఇది 150 థియేటర్లు కాదు, 1500 థియేటర్లోకి ఈ సినిమా రిలీజ్ అయ్యేలాగా అంత సూపర్ హిట్ కలెక్షన్స్ వస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ రామ్ సత్యనారాయణ గారికి అలాగే రమేష్ కుమార్ జైన్ గారికి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అలాగే గొప్పగా లిరిక్స్ రాసిన భారతీ బాబు గారికి
అందరికీ మీరు నన్ను ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో పాడిన పాటలో ఒక నాలుగు లైన్లు మీకు పాడి వినిపిస్తాను. మనవే వినరా ఏ దైవము, ఎవరు కనరా ఈ వైనము, ఎటువైపు వెళుతోందు ఈ పయనము, చెప్పేది ఎవరమ్మ ఇక ధైర్యము, తండ్రి తన ఒడి నుండి తన్ని తరిమేస్తుంటే ఇంకెందుకే జన్మము, తల్లి పిండాన్ని భూమి పైనని వేసి చేసిందా పరాధము, బతుకిచ్చినోళ్ళని బతిమాలుతున్నా బతికి నన్నాళ్ళు బతుకే భారమా, కన్నవాళ్ళేమో కళ్ళెదురి ఉన్న కడవరకు కన్నీళ్ళ పర్యంతమా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. I'm very happy to see this Platinum Dysfunction because Ram Sathyanarayan sir make this Shivagami film, making this film super hit here in Bangalore also. My Nani film get a lot of good response and already hit 32 days completed for today. Nani movie is going good and there lot of people they're liking the movie, the second half, the sentiment and all, the what the Suhasini Maniratnam and Jaitagish portion and the BB Suhasini portion. So I accept a lot here, the Shivagami movie, it will reach everyone, love everyone, the movie. I pray to God to success the Shivagami here a lot. Thank you so much. ఇది మా అమ్మ చూస్తే మంచి పని వచ్చిన పిల్ల అనుకుంటారా? పని పిల్ల
ఉంటాయి.